వారం రోజుల నుంచి కూడా మనం తెలంగాణ జిల్లాల నుంచి గల్లీల వరకు చూస్తున్నాం. నిరుద్యోగులు ఉద్యోగం కోసం కొట్లాడితే, ఉద్యోగులు మా జీతాలు మాకు ఇవ్వండి అని అలా ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ఇక ప్రజెంట్ నేను కోర్టు దగ్గర ఉండే, డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నా. సో ఒక్కసారి ఏటీసీ ఆధ్వర్యంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పేషెంట్ కేర్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉద్యోగులు ఇలా నిరసనకు దిగినారు, ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ డిమాండ్స్ ఏంది, వాళ్ళు పడుతున్న తిప్పలేదనేది తెలుసుకుందాం. సో అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏందన్న? యాక్చువల్గా 2022లో టెండర్ పిలిచినటువంటి సందర్భంలో జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పి టెండర్ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలంటే 13,600 పిఎఫ్ ఈఎస్ఐ కట్టాయి, వీళ్ళకి 13,600 జీతం వీళ్ళ చేతికి రావాలి. జీవో నెంబర్ ఉన్నటువంటి జీవో, కానీ ఆ జీవోను దాన్ని మాడిఫై చేసి దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవో, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోను కూడా అధికారులు ఇష్టం వచ్చినట్టు మాడిఫై చేసి 12,093 రూపాయలు ఇవ్వాలని చెప్పి అధికారులు సర్క్యులర్ ఇవ్వడం, ఆ సర్క్యులర్ను కూడా పాటించకుండా కాంట్రాక్టర్లు కేవలం 11,000, 10,000, 8,000, 9,000 ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవోను కూడా పాటించకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీతాలు ఇస్తూ ఉన్నారు. అంతే కాంట్రాక్టర్లు అందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతం ఒకవైపు గవర్నమెంట్ దోపిడీ చేస్తే, మరొక వైపు కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. రెండు వైపులా కార్మికులు దోపిడీకి గురవుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచించి మాకు రావాల్సినటువంటి 13,600 జీతం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఇవాళ ధర్నాన్ని చేసి వాళ్ళకు మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. గతంలో అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, గత 6 నెలలుగా ఎన్నికలు కూడా ఉందని చెప్పి ఆగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళన అవసరమైతే సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.